నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పురపాలక సంఘ కార్యాలయం సమావేశ భవనంలో శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సర్వే సభ్య సమావేశానికి కౌన్సిలర్లు గైరాజరు కావటంతో సమావేశాన్ని వాయిదా వేశారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డితో పాటుగా మరో కొద్ది సంఖ్యలో మాత్రమే కౌన్సిలర్లు ఈ మీటింగ్కు హాజరు కావటంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ ఏవి రమేష్ బాబు తెలిపారు. గత నెలలో నిర్వహించిన సమావేశంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ ఏర్పాటై 2 సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన కోట్ల రూపాయల నిధులపై కౌన్సిల్ సమావేశంలో సమాధానం చెప్పి నాదరేకరవేయడని చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశం తిరిగి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదుపరి తెలియజేస్తామని కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు. ఎన్ని కోట్లు వచ్చినాయి ఆ కోట్లన్నీ ఏమైనా తెలియదు. దానికి సమాధానం చెప్పమంటే చెప్పవలసిన వ్యక్తి ఇక్కడ మీటింగ్తో రాకుండా ఉన్నాడు. తర్వాత అసలు ఏమైనాయి ఈ కోట్లన్నీ దానికి సరైన జవాబు లేదు. గట్టిగా మేము అడిగినప్పుడు ఒకసారి 00 02 మమ్మల్ని గట్టిపోతున్నాయని అంటారు. మాకు జీతాలకి చాలేదు అంటారు. ఇది పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా కౌన్సిలర్స్ కూడా మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మీ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఇక్కడ మీరు ఏమి ఎవరికి చెప్పవలసిన అవసరమే లేదు. మీరు మీ వాలంటీర్లతో కానీ ఎవరితోనో కానీ జస్ట్ పంపించాలని తప్పనిసరిగా ఇక్కడ పోస్టులో వేసినప్పుడు చాలు. మేము అన్నీ కలెక్ట్ చేస్తాను, నిజంగా తయారు చేసినప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను. ముఖ్యంగా ఏమిటంటే ఏమీ అభివృద్ధి లేదు, ఏమీ అభివృద్ధి లేదు అని ప్రజలు అంటున్నారు. ఒకటి ఏమిటంటే రెండవది ఏమిటంటే కౌన్సిల్ ముందుల ఆశ్రమాలు పోవాలంటే సంపూర్తున్నారు లోపల కూడా నెల కాడికి తయారవుతాను అని కానీ మనకు కౌన్ ఆఫీస్ మాత్రం ఏ రకంగా పని చేయడం లేదు. ఏ ఉద్యోగి కూడా కరెక్ట్గా సరిగా పనిచేయడం లేదు. దీనికి మనమంతా కౌన్సిల్ శ్రద్ధ తీసుకుంటే తప్ప జరగదు. ఏ విషయమైనా కూడా ఏ ఖర్చు అయినా కూడా మనకు తెలియదు. మా మున్సిపాలిటీలో ఖర్చు చేసేదానికి లేదు, జరిగేదానికి లేదు. అటువంటిది ఈనాడు మన కౌన్సిల్ను పక్కన పెట్టేస్తారు, క్లోజ్ చేస్తారు. మీతో మాకే ప్రబంధం ఎక్కడికి పెట్టి చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, ఎంత ధైర్యంగా చేస్తున్నారో ఇక్కడ మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దిస్ హ్యావ్ టు డెఫినెట్లీ కమ్ టు లైట్ సూన్ ఆఫ్టర్. మీరు కూడా సహకరించి ఇందులో డెవలప్మెంట్లో మీరు కూడా భాగస్వాములు లేదని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు.